ఇస్ ద బెస్ట్ ఫ్యాషన్ స్టేట్మెంట్ ఫర్ యూ, అంటే యువర్ ఫిలాసఫీ కాస్ట్యూమ్ డిజైనింగ్లో మీరు ఫాలో అయ్యేది? ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది సింపుల్ ఇస్ గ్రేట్ అంటారు, లేదు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వేర్ వాట్ సూట్స్ యూ అంటారు. కాస్ట్యూమ్ ఫర్ ఫిల్మ్ అంటారా లేకపోతే పర్సనల్ అంటారా? ఇన్ జనరల్ అసలు ఎవరికేదైనా అది వేరా, కంప్లీట్గా డిఫరెంట్. కాస్ట్యూమ్ ఫర్ ఫిల్మ్ అయితే, కాస్ట్యూమ్ ఫర్ ఫిల్మ్ అయితే మీకు ఒకే ఒక గోల్ ఏంటంటే, డైరెక్టర్ ఊహించుకున్న ఆ క్యారెక్టర్ని మనం క్రియేట్ చేసి కెమెరా ముందర నిలబెట్టాలి, స్క్రీన్ మీద చూపించాలి. అది తప్ప ఇంకేం లేదు. ఆ క్యారెక్టర్ షుడ్ బి టాల్, స్లిమ్, దిస్ దట్ అంటే యూ క్రియేట్ దట్ లుక్. ఇట్ షుడ్ బి లైక్ దిస్ 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 అంటే యూ క్రియేట్ దట్ లుక్. సో ఇట్స్ నాట్ జస్ట్ ఓ రిచ్ క్యారెక్టరా పూర్ క్యారెక్టరా కాదు, ఎలాంటి క్యారెక్టర్, లేజీ క్యారెక్టరా, చాలా హైపర్ క్యారెక్టరా, ఓసీడీ క్యారెక్టరా, గ్లామర్ క్యారెక్టరా, లేక డిప్రెస్డ్ క్యారెక్టరా, అన్నీ తీసుకురావాలి దాంట్లో. సో ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసి సృష్టించి స్క్రీన్ మీద చూపించేది మన బాధ్యత. రియల్ లైఫ్ అని మీరు అంటారా, చాలామందికి చాలా పట్టింపులు ఉంటాయి. వాట్ ఈజ్ ఇన్ ఫ్యాషన్ ఏ నేను వేసుకుంటాను అనుకుంటారు, వాళ్ళని చూసి కొంచెం అయ్యో పాపం అనిపిస్తుంది నాకు. మనమే ఫ్యాషన్ అలా కాదు, ఫ్యాషన్ అది ఏంటండి, వస్తుంది పోతుంది, బిజినెస్, ఇట్స్ అన్ ఇండస్ట్రీ. ఫ్యాషన్ అనే ఒక లేబులింగ్ కింద చాలా కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్ అవన్నీ క్రియేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దిస్ ఇస్ లాట్ ఆఫ్ బ్యూటీ అండ్ ఆర్ట్ ఇన్ ఫ్యాషన్, హై ఫ్యాషన్, క్రియేటివిటీ. బట్ దానికి మనం ఒక స్లేవ్ అయిపోవడం అనేది నిజంగా నాకు చాలా అనిపిస్తుంది. సో ఒక లేబుల్ వేసుకుంటేనే, ఆ పలానా హ్యాండ్ బ్యాగ్ పట్టుకుంటేనే, దానికి ఇన్ని లక్షలు ఇచ్చి కొనుక్కుంటేనే యు ఆర్ వర్త్ వైల్ పర్సన్ అంటే నాకు చాలా చాలా అనిపిస్తుంది. మీరు యూ డోంట్ ఫాలో ఎనీ ఆఫ్ దట్ హ్యాపీ? ఐ హావ్ నో పేషెన్స్ ఫర్ ఆల్ దట్. పేషెన్స్ ఐ అప్రిషియేట్, సో బ్యూటిఫుల్, వండర్ఫుల్ వర్క్ ఆఫ్ ఆర్ట్ అంతే. అండ్ ఐ థింక్ పర్సనల్ ఫ్యాషన్ అనేది ఫస్ట్ కంఫర్ట్ ఉండాలండి, కంఫర్ట్. ఆ తర్వాత ఒకేషన్కి అప్రోప్రియేట్గా ఉండాలి. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఒక పని మీద వెళ్తున్నాం, ఒక పర్టికులర్ విధంగా మనల్ని మనం ప్రెజెంట్ చేసుకోవాలంటే దాని తగ్గట్టు మనం డ్రెస్ చేసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చిగా డ్రెస్సులు వేసుకుని ఒక చోటుకి వెళ్ళి అదేంటి నన్ను అలా ట్రీట్ చేశారంటే దట్ డజంట్ మేక్ సెన్స్. సో హౌ యూ ఎక్స్పెక్ట్ యూ హ్యావ్ టు ప్రెజెంట్. సో బేసికలీ మన వీ షో అవర్ సెల్ఫ్ త్రూ అవర్ క్లోత్స్, ద వే వీ క్యారీ అవర్ సెల్ఫ్, ఆఫ్ కోర్స్. అబ్సల్యూట్లీ, ఎందుకంటే మీకు ఇష్టమో లేదో అవతలాలు మనం చూసేటప్పుడు చూసిన ఆ ఇమేజ్ వల్ల మనల్ని ఒక జడ్జ్మెంట్ చేస్తారు, ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటారు. సో వాళ్ళు మిమ్మల్ని ఎలా చూడాలి, ఎలా అర్థం చేసుకోవాలనేది మీ చేతుల్లో ఉంది, మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోవడంలో ఉంటుంది. బట్ ఫస్ట్ రూల్ ఇస్ కంఫర్ట్. మీలో అంటే మీరు చాలా గ్రేస్ఫుల్గా, చాలా సీమ్లెస్గా క్యారీ చేస్తారు, అంటే వెదర్ ఇట్స్ పొలిటికల్ సినిమా, తెరపై ఎంత ముచ్చటగా ఉన్నారో అన్ని మంచి సెకండ్లే. అసలు మీ డైలాగులు, మీ చీరలు భలే ఉన్నాయి. నేను చాలా ఎంజాయ్ చేశాను, ఐ రియలీ లవ్డ్ ఇట్. ఎందుకంటే చాలా ఏళ్ళ తర్వాత ఐ బ్యాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా అండ్ ఐ ఓవర్ టు స్వప్న. స్వప్న దత్ గారు, ఒకరోజు ఫోన్ వచ్చిందనమాట, ఎవరో నంబర్ తెలియలేదు ఎత్తాను. లేదండి, నా పేరు స్వప్న అండి, నేను ఇలాగ సినిమా తీస్తున్నా అండి, ఇది వింటారండి. దెన్ ఐ సెడ్ ఓకే నో ప్రాబ్లం, ఎవరు ఏంటని. దెన్ వెన్ షీ సెడ్ బ్యాజెంట్ నాన్నగారు, అశ్వరీదత్ గారు తెలియని వాళ్ళు ఎస్పెషలీ, ఐ నో హ్యామ్. ఐ సెడ్ యా ఆఫ్ కోర్స్. అండ్ దెన్ షీ సెడ్ వింటారా ఒకసారి క్యారెక్టర్ అంటే, ఆఫ్ కోర్స్ ఐ హర్డ్ ఇట్ అండ్ ఐ సెడ్ ఐ లవ్ దిస్. దట్ వాజ్ నందిని. అసలు ఆ ఫ్యామిలీలో ఈవిడ క్యారెక్టరే, మీ క్యారెక్టరే చాలా చాలా అంటే ఒక మూల స్తంభం అంటారు కదా ఫ్యామిలీస్లో, ఒక ఒక క్యారెక్టర్ విల్ బాండ్ ద ఎంటైర్ ఫ్యామిలీ టుగెదర్. అలా ఉంది మీ పాత్ర, చాలా ఫ్రెష్గా ఉండింది మిమ్మల్ని చూడడం. బట్ ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది గౌతమ్ గారు, ఏం చేయాలి? మిమ్మల్ని తెర మీద ఇంకా చూడాలనిపిస్తుంది ఇన్ పవర్ఫుల్ రోల్స్. రెడీ టు వర్క్. యాక్చువల్లీ ఇప్పుడే నేను అసలు ఫ్రీ బర్డ్గా ఉన్నాను అనమాట, బాధ్యతలన్నీ తీరిపోయి సుబ్బలక్ష్మి ఈజ్ ఆన్ హర్ ఓన్ ట్రాక్. సో ఐఎమ్ రెడీ అండ్ హ్యాపీ టు వర్క్ విత్ ఎ క్లియర్ మైండ్. అంత ముందుగా ఎలా పెట్టారు సుబ్బలక్ష్మి అని పేరు? అంటే మీకు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఇష్టమా లేక? ఆవిడ ఆఫ్ కోర్స్ ఇష్టం నాకు, బట్ అలాగా ఆ పట్టింపుతో పెట్టలేదు. అన్ని పేర్లు అలా వింటూ ఉన్నప్పుడు సడన్గా పేరు చెవిలో పడిన వెంటనే సెట్, దట్స్ ఇట్, సుబ్బలక్ష్మి ఇస్ ద నేమ్, దట్స్ ఇట్, సెట్ అయిపోయింది మనకి. చాలా మోడర్న్ థాట్స్ బట్ ట్రెడిషనలీ రూటెడ్ మీ ఆలోచనలు, చాలా పద్ధతిగా మిమ్మల్ని మీరు డిస్కవర్ చేసుకున్నారు ఈ ఐ థింక్ ఇన్ ది లాస్ట్ 40 ఇయర్స్. ఆన్ గోయింగ్, ఇట్స్ స్టిల్ గోయింగ్. బట్ దట్ ఈస్ ఆన్ గోయింగ్ జర్నీ ఉంది చూడండి, మనలో మనకి, మనతో మనకి. ఇజంట్ ద మోస్ట్ అమేజింగ్ థింగ్? అవును.
అంతే కదండి లైఫ్. ఐ థింక్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ అ కలెక్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్. అండ్ ఇంకొకరి కోసం మనం వెయిట్ చేయడం, లేకపోతే మన హ్యాపీనెస్ మన సెన్స్ ఆఫ్ వండర్ కోసం ఇంకొకరిని మనం బాధ్యతలు కట్టడం అనేది ఫస్ట్ ఇట్స్ నాట్ ఫేర్, సెకండ్ ఇట్స్ నాట్ ప్రాక్టికల్. నాట్ ప్రాక్టికల్ అండి. ఎవరి బాధలో వాళ్ళు ఉంటారు. మనకి హ్యాపీనెస్ కావాలంటే ఇంకొకరు కూడా నాకు హ్యాపీనెస్ కావాలని వాళ్ళు వెతుక్కుంటారు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ నాకు అదే అనిపిస్తుంది, ఎవరైనా అంటే ప్రేమ చూపించట్లేదని బాధపడే వాళ్ళకి ఇన్కెపాసిటీ ఈజ్ వన్ బిగ్ థింగ్. వి డోంట్ ఫ్యాక్టర్ ఇన్ దట్ అట్ ఆల్. యా, అవతల వాళ్ళకి దే మే నాట్ హ్యావ్ ద కెపాసిటీ టు లవ్. మనల్ని మనం ప్రేమించుకోవడం నేర్చుకుంటే చాలా. అంతే, అసలు అవన్నీ అనిపించింది నేర్చుకున్న తర్వాత ఆటోమేటిక్గా ప్రేమ చూపించే వాళ్ళు మన మన దగ్గరికి వస్తారు. సీక్రెట్, అవును. యు రేడియేట్ హౌ యు ఆర్ అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. మనం ఎలా మన పట్ల మనం ఎలా ఉంటే, మనం ఎలా ఏ స్థితిలో ఉంటే అదే ఫ్రీక్వెన్సీ వాళ్ళు మన జీవితంలో ప్రత్యక్షం అవుతారు. 100% దాంట్లో ఇంకొన్ని చిక్కులు ఉన్నాయి, అది వేరే విషయం. ఎందుకంటే చాలా స్టడీగా చాలా కామ్గా కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ సెంటర్డ్గా ఉన్న వాళ్ళకి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేని వాళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు. వీళ్ళేమో ఐ కాంట్ డూ దిస్, నా వల్ల కాదు, నువ్వు నేను సెటరేట్ చేసుకున్నరా అనే ఒక చెప్పే మనసు ఉండదు, అయ్యో పాపం అనుకుంటారు. అలా అని చెప్పి ఇప్పుడు టాక్సిక్ ఫ్రెండ్షిప్లు టాక్సిక్ రిలేషన్షిప్ అలా చేరుకుంటాయి. ఇప్పుడు దానికి కొంచెం జాగ్రత్త పడాలి. పూర్వం లేవండి ఇవన్నీ, ఇప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇవన్నీ. లేదండి, ఎప్పుడు ఉండేవి, ఇప్పుడు వాటికంటూ ఒక ట్యాగ్ వేసి ఒక పేరు పెట్టి పదాలన్నీ వాడడం వల్ల అందరికి ఇప్పుడు తెలుస్తుంది. అవును, రిలేషన్షిప్స్ హావ్ ఆల్వేస్ బీన్ దట్ టాక్సిక్ రిలేషన్షిప్స్. మనం ఎన్ని కథలు మనం వినలేదు చిన్నప్పటి నుంచి వింటలేదు మనం. అది అంటే అది నార్మ్. అప్పుడు ఆ టాక్సిక్ అనేది మనకి ఆ పదం తెలియదు మనకి. అండ్ యూ సెడ్ సంథింగ్ వెరీ పవర్ఫుల్, అది నార్మ్ అప్పుడు అని అన్నాను. మీరు చూడండి, దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ట్రాజెడీ అండి. బయట చెప్పుకోవడానికి దిక్కు లేక, చెప్పుకోవడం చేత కాక, అసలు ఇది జరుగుతున్నది తప్పు అని గుర్తించి బయట ఐ నీడ్ హెల్ప్ అని అడగడం తెలియని వాళ్ళ ఆ పరిస్థితి ఉందని చూడండి. హారబుల్ టైం, ఆడ మగ అని కాదు, అందరూ అనుభవించారు. కరెక్ట్. సో అట్లీస్ట్ నౌ వీ నో, వీ హ్యావ్ ద వర్డ్స్, వీ హ్యావ్ కౌన్సిలర్స్, వీ హ్యావ్ పీపుల్, వీ హ్యావ్ సోషల్ మీడియా. అవును, ట్రూ. Yeah. And we have conversations like this openly, first of all. Oh, yeah. That, yeah. So, Gautam garu, next to me, prayanam etu vaipu? So many possibilities in front of me. Malli in front of camera. I'm ready. I'm actually eagerly looking forward to doing chala interesting roles, different kind of roles cheyochu. ఎటువంటి ఇప్పుడు పట్టింపు లేవు. అంటే ఇప్పుడు హీరోయిన్గా ఉన్నప్పుడు ఒక పర్టికులర్ కైండ్ ఆఫ్ రోల్స్ ఎంతైనా ఒక ఫార్మాట్లోనే మనం చేయగలుగుతాం. అప్పుడైనా ఇప్పటికైనా అదే సేమ్ పొజిషన్. బట్ నా ఒక వైడ్ వెరైటీ ఆఫ్ రోల్స్ అండ్ ఇన్ని డిఫరెంట్ లాంగ్వేజెస్. ఐఎమ్ సో ఐఎమ్ కంఫర్టబుల్ ఇన్ ఆల్ ద లాంగ్వేజ్. ఇప్పుడు ఓటీటీ, కుమారి శ్రీమతి. ఓ ఎస్, ఓ ఎస్. ఓటీటీలో ఎంత స్కోప్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి, క్యారెక్టరైజేషన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, బిహైండ్ కెమెరా. ఆ తర్వాత యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్, యాజ్ అ ఫోటోగ్రాఫర్, యాజ్ అ సో మచ్ టు ట్రావెల్. అసలు ప్రపంచాన్ని నిజంగా ఇప్పుడు చూడడం మొదలు పెట్టచ్చు.